ఎదుర్కొంట జిన్నార మండలం సంగారెడ్డి డిస్టిక్. ఈ గేదె తీసుకోవడానికి వచ్చాము, 55,000కి తీసుకున్నామండి. సూడు 5 నెలల సూడు ఉందని చెప్పారు, 55,000 పడిందండి. 3వ ఈత అండి. మరి వాళ్ళు 10 లీటర్లు చెప్పారు, 8 లీటర్లు వస్తుండొచ్చండి. మేము వస్తూ ఉంటాం 6 నెలలకు ఒకసారి, అట్లా 3 నెలలకు ఒకసారి వస్తుంటాం. చూడు మాకు అంటే సీజన్ బట్టి తీసుకెళ్తుంటాం, పాడి సీజన్ ఉన్నప్పుడు పాడి, ఇట్లా అన్ సీజన్ బట్టి తీసుకెళ్తాం. రేట్లు ఇప్పుడు బాగానే ఉన్నాయండి, పర్వాలేదు. పేరు శ్రీనివాస్, నంద్యామ నుంచి వచ్చాను. ఇక ఈ బర్రె తీసుకున్నాం మేము, 62,000, 5 నెలల సూడు చెప్పారు వాళ్ళు. మా పాలు అయితే మనకైతే ఏం గ్యారంటీ లేదు, ఈ తర్వాత మనం పెట్టే పోషణ బట్టి అది పాలు ఇవ్వగలుగుతుంది అని చెప్తున్నాం. అంటే మేము వస్తూనే ఉంటాము, ఈ వేసవికాలం వస్తుంది కదా, దానికి మాకు బర్రెలు కావాలని ఇప్పుడు తీసుకుంటే నెక్స్ట్ టైంకి వస్తాయని మేము వచ్చినాం. మా పాలు కేంద్రం ఇక్కడ ఊర్లో వస్తాం, అందుకోసం పాలు కావాలని ఈ సూడు బర్రెంగా ఉన్నాం. డైరీ ఫామ్ మేము 30 సంవత్సరాలు అవుతున్నది. మేము 70 రూపీస్ లీటర్ అమ్ముతున్నాం ఊర్లో, నందిగామ ఊర్లో. లాభదాయకంగా అంటే మనము వచ్చిన బర్రె లాభంగా వస్తే ఏం కాదు, లాస్లో వచ్చిందనుకో మనకి లాస్ అయిపోతుంది. మనము గడ్డి ఎంత పెడితే అంత పాలు విండొచ్చు. ఇది హర్యానా బర్రె అనుకుంటాను నేనైతే, దీని కొమ్ములు ఇవి బాడీ చూసి చూసి సెలెక్ట్ అంటే మెయిన్ కొమ్ములు చూస్తాం మనం. మళ్ళా ఎంటకు సన్లో కొన్ని పోయేట్టుంటాయి, దాన్ని కూడా చూసి, ఈ పాలనారం ఉంటుంది ఆ పాలనారం కూడా చూసి తీసుకుంటాం మనం. జాగ్రత్తలు తీసుకోవాలంటే బర్రె ఒక సెకండ్ ఈత కానీ థర్డ్ ఈత కానీ బర్రె తీసుకోవాలి. ఆ బర్రె తీసుకునే మనం పిండుకున్న పాలు పిండుకుంటాము, మళ్ళీ తర్వాత అమ్ముకున్నా కానీ రేట్ వస్తుంది అన్నమాట బర్రెకి. ఈ ఫామ్ వచ్చేసి మన కీసర్లో ఉంది, కీసరా ఎగ్జిట్ నెంబర్ 8, తర్వాత కలెక్టర్ ఆఫీస్ ఉంది. ఆ కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ అనేది మన ఫామ్ ఉంది. నేను ఈ ఫామ్ స్టార్ట్ చేసి దగ్గర 7 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇది 8th ఇయర్ మనది రన్నింగ్ అన్నమాట. స్టార్టింగ్లో నేను చేసినప్పుడు నా దగ్గర ఫస్ట్ బ్రీడింగ్తో స్టార్ట్ చేశాను, మళ్ళీ అది తీసి మళ్ళీ ఫ్యాటనింగ్ పెట్టాను, పిల్లలు తెచ్చి పెంచడం, అలాగా నాకు చాలా లాస్ అయింది. అది తీసి అగైన్ మళ్ళీ తర్వాత కొంచెం అవగాహన వచ్చి బ్రీడింగ్ ఫిమేల్స్నే పెట్టండి. ఇప్పుడు దాదాపుగా నా దగ్గర 600+ ఎనిమల్స్ అనేవి ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి 600 అబౌ ఉంటాయి. ఇంకోటి మన దగ్గర వచ్చేసి నేను షీప్స్ ఎంచుకున్నాను అన్నమాట. బ్రీడ్స్లో వచ్చేసి మనకు గోడ్సా షీప్సా. గోడ్స్ ఎందుకు ఎంచుకోలేదంటే మనకు అడవి ప్రాంతంలాగా ఇక్కడ లేదండి, అడవి వాతావరణం, గోడ్స్కి కావాలి అలా అని చెప్పి నేను ఈ షీప్స్ పెట్టుకున్నా. స్టార్టింగ్లో మేకలు కూడా పెట్టా కానీ ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టాయి రైతులను. మనకు పక్కన చేనులు ఉన్నాయి, అడవి లేదు, మన లేబర్లు కూడా మన మేపలేకపోయారనమాట. అందుగురించి అవి మేకలు తీసేసి మొత్తం షీప్సే ఎంచుకున్నాను అనమాట. మన ఫామ్లో వచ్చేసి షీప్స్ ఉన్నాయండి. అవి మనకు తెలంగాణ లోకల్, తెలంగాణ బ్రౌన్ అంటారు కదా, అదొకటి ఉంది, మార్చర్లా ఉన్నాయి. ఈ రెండు మిక్స్ బ్రీడ్స్ అనేవి ఉన్నాయి మన దగ్గర. ఇవి వచ్చేసి మనకు 8 నెలలకు ఒక ఈత అనేది మనం క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. ప్రతి 2 ఇయర్స్లో మనకు 3 డెలివరీస్ అనేది మనకు వస్తాయి ఒక గొర్రె నుంచి. ఒక గొర్రె ఇప్పుడు పెద్ద కావాలంటే దాదాపుగా కట్టాలంటే అది పుట్టిన తర్వాత 12-14 మంత్స్ పడుతుంది మనకు. ఆ తర్వాత అది క్రాస్ అవుతుంది, అగైన్ మనకు దాదాపుగా 7-8 ఇయర్స్ అనేది లైఫ్ టైం మనకు పిల్లలు ఇస్తుంది. మనం దాదాపుగా ఒక్క గొర్రెతో మనం క్యాల్కులేషన్ చేస్తే 8 నుంచి 10 పిల్లలు దాకా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది మనం మేపు మంచిగా పెట్టుకుంటే ఇంకొక 2 ఈతలు ఎక్కువనే వస్తాయి. అలాగే మనం మెయింటైన్ చేసుకోవాలండి. అలాగే మనది క్యాల్కులేషన్. నేను స్టార్ట్ చేసినప్పుడు గొర్రెలు వచ్చేసి చాలా తక్కువ రేట్ అన్నమాట, 12,000-13,000 మనకు జత వచ్చేటివి. ఇప్పుడు దాదాపుగా ఆఫ్టర్ 7 ఇయర్స్ చూస్తుంటే అవి అన్నీ డబల్ అయిపోయినాయి. అప్పుడు ఒక గొర్రె 4,000-5,000-6,000 ఉంటే ఇప్పుడు ఒక గొర్రె వచ్చేసి 10-13,000 కావాలి మంచి గొర్రె కావాలంటే. అలా అయిపోయినాయి కాబట్టి డిమాండ్ అయితే పెరుగుతూనే ఉంది, గొర్రెలకు పెరుగుతూ ఉంది, మటన్ డిమాండ్ కూడా మనకు పెరుగుతూనే ఉంది. కాబట్టి దీంట్లో లాస్ అనేది ఉండదు.
బ్రీడ్స్ కలిపి వేరియస్ బ్రీడ్స్ ఉన్నాయి కదా మేము ఎక్కువ అడల్ట్ బర్డ్సే ఎగ్జిబిషన్ బర్డ్సే అమ్ముతాము షోకిన్లకు యూజువలీ వీఆర్ నాట్ సెల్లింగ్ ఎనీ ఎగ్స్ ఆర్ చిక్స్ దీంట్లో హెవీ బ్రీడ్స్ ఉన్నాయి ఇది మీట్ పర్పస్ ఎగ్స్ పర్పస్ కోసం తిననీకి కావు ఇవి చాలా పిరముంటాయి ఎక్కువ ఇది సాధుకోనికే హాబీ షోకిన్ కలర్ఫుల్ షేప్స్ సైజెస్ అవి దాని గురించి ఉన్నాయి ఇవి ఇది కమర్షియల్ ప్రొడక్షన్ కాదు ఇది ఇది హాబీస్ట్సే చిన్న జపనీస్ బ్యాంటమ్స్కి అయితే 10 ఫీమేల్స్ ఉన్న ఒక పుంజుకి సరిపోతుంది కానీ హెవీ బ్రీడ్స్కి పుంజులు ఎక్కువ ఉండాలి ఒక 7 పుంజులకు ఒక మేల్ ఉండాలి జపనీస్ బ్యాంటమ్ అంటే అది జపాన్లో ప్రొడక్షన్ చేస్తారు దాన్ని చాలా చిన్న సైజ్ పవరం సైజ్ లాగా ఉంటుంది ఒక 400 grams మ్యాక్సిమం వెయిట్ వస్తుంది దానికి అవి చూడడానికి బాగుంటాయి ఈ పెద్ద బ్రీడ్స్లో చిన్నవి కలిపితే ఇంకా కొంచెం తేడా కనిపిస్తుంది అట్లా ఉంది వేరియస్ కలర్స్ మా దగ్గర జపనీస్ ఒక పాపులర్ కలర్ అది కూడా ఉంది బ్లాక్ టెయిల్ వైట్ జపనీస్ బ్యాంటమ్ అంటారు దాన్ని ఇంకా మల్టీ కలర్స్లో కూడా ఉన్నాయి బ్రహ్మ ఈజ్ అమెరికన్ బ్రీడ్ ససెక్స్ యూకే బ్రీడ్ ససెక్స్ కౌంటీలో 1800s ప్రొడ్యూస్ చేశారు ఈ బ్రాయిలర్స్ లేయర్స్ రాకముందు ఫార్మర్స్ ఫ్రీ రేంజ్లో డెవలప్ చేశారు ఈ బ్రీడ్స్ లుక్స్ కోసము ఇంకా మీట్ అండ్ ఎగ్స్ కోసము రాజు రైతే రాజు రైతే రాజు.